పెట్టి లక్ష్మీపూర్ నుంచే కొనుక్కున్నాడు ఒక ఆయన అని. మా అత్తకి నాకు జరిగిన అన్యాయం ఏ ఆడి బిడ్డకు జరగద్దని నేను కోరుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీ తల్లి లాంటిది, కడుపులో పెట్టుకొని చూసుకుంటదమ్మా. దయచేసి మీ అందరికి నేను చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అమ్మా. మాకు జరిగిన అన్యాయం ఎవ్వరికి జరగకూడదు. సోదరి, మరి వారి కుటుంబంకు జరిగిన అన్యాయాన్ని మరి వివరంగా అందరికీ తెలియజేసినందుకు సోదరి సప్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సోదరుడు మునియల విఠల్ గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. ఈనాటి ఎలక్షన్ ఎన్నికలలో భాగంగా విజయభేరి సభకు వచ్చేసిన నా సోదరి సోదరుమణులకు, అదేవిధంగా కాంగ్రెస్ శ్రేణులకు, వేదికపై ఉన్న పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటూ, మనము ఇప్పటికీ 2 పర్యాయాలు జోగురామన్నకు అవకాశం ఇచ్చినము. అటువంటి అవకాశాన్ని ఆయన మన కొరకు సద్వినియోగం చేయకుండా దుర్వినియోగం చేస్తూ అన్యాయాన్ని ఎదుర్కొన్న వాళ్లకు ఊరుకులను కుక్కలు ఉంటాయి, అవి మొరుగుతే మనం పట్టించుకోవద్దు అనుకుంటా ఊళ్ళల్లో వెళ్తున్నాడు. కాబట్టి మనము ఆయన చెప్పిన ఈ పనులు చేయలేదు కాబట్టి ఆయన అడగడానికి వెళ్తే మనని కుక్కలుగా చిత్రీకరిస్తున్నాడు. కాబట్టి అలాంటి వ్యక్తిని మనం ఇంకొకసారి తీసుకపోతే మనం కూడా నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి కాంగ్రెస్కే మనం ఓటు వేసి కంది సిన్న యువకుడు వచ్చాడు కాబట్టి ఆయన్ని గెలిపించుకొని మన యొక్క సత్తా చాటాలని పూర్వవారి కాంగ్రెస్ పార్టీ తేవాల్సిందిగా కోరుతూ మీ అందరి ముందు నమస్కారం తెలుపుకుంటూ ముగిస్తున్నాను. ఇప్పుడు కామ్రేడ్ సిపిఐ జిల్లా కార్యదర్శి మరి సోదరుడు ముడుపు ప్రభాకర్ రెడ్డి గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. సభాధ్యక్షులు, సంతోష్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, కాంగ్రెస్ ప్రవృత్తులు, ఈ సమావేశానికి, ఈ బహిరంగ సభకు తరలి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు, సిపిఐ కార్యకర్తలు, అక్కలు చెల్లెలు, ప్రెస్ మిత్రులు, పోలీసులు, మీడియా మిత్రులు, గుసాడి ఆదివాసి నాయకులకు అందరికీ, అన్ని వర్గాల వారికి, నేను సిపిఐ ఆదిలాబాద్ జిల్లా సమితి తరఫున, కాంగ్రెస్ పార్టీని బలపరుస్తున్న సిపిఐ పార్టీతో మీ అందరికీ దండాలు, ఎర్రదండాలు, కాంగ్రెస్ పరుస్తున్న దండాలు. కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి విజయం కొరకు మీరు కేవలం పిలువకున్నా నామినేషన్ ఉన్నది, సభ ఉన్నాయంటే తరలి వచ్చిన మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. నేడు మీ అందరు తెలుసు, 10 సంవత్సరాల ధృతరాష్ట్రుని పాలన, నిజాం నిరంకుశత్వ ప్రభుత్వం కన్నా, బ్రిటిష్ పాలన కన్నా 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలు, పేదవాళ్ళు ముఖ్యంగా, ఒక ఇంటి స్థలం నోచుకోలేదు, ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు నేర్చుకోలేదు, రైతులందరూ రుణమాఫీ నోచుకోలేదు, ఏ సంక్షేమ పథకం చేసినా ప్రజలకు భారం పడే పరిస్థితి ఉన్నది. ప్రజలందరికీ అన్యాయం చేస్తామని మీ అందరు తెలిసిపోయింది. అందుకే మన ఆదిలాబాద్ నుండి హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వరకు అన్ని వర్గాల ప్రజలు, దళితులు, గిరిజనులు, బీసీలు, మైనార్టీలు, క్రైస్తవులు, ఓసీలు, అన్ని వర్గాల ప్రజలు విసుగు చెంది ఈ రాష్ట్రంలో కేసీఆర్ పాలనని తరిమి కొట్టాలని చెప్పేసి ఒక ఆలోచనకు వచ్చిండ్రు. ఇలా కాంగ్రెస్ పార్టీ పాలన అవసరం, కమ్యూనిస్టుల కలయికతోటి తప్పకుండా రాష్ట్రంలో
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతా ఉన్నది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు. మన ఆదిలాబాద్కు ఎమ్మెల్యేగా కంది శ్రీనివాసరెడ్డి గారు 50,000 మెదడుతో గెలుస్తా ఉన్నాడు అతి త్వరలో. ఇది తప్పకుండా గెలుస్తాడు. మనం ఏ గల్లీకి పోయినా, ఏ గ్రామానికి పోయినా, ఏ వాడకు పోయినా, ఎవరిని అడిగినా, ఓటర్లు అడిగినా, ఓటరు ఇవాళ ఎక్కడ కార్మికులు పనిచేసే జాగాల చేన్లల్లో రోడ్డు పన్ను అడిగినా, కూరగాయల మార్కెట్లు అడిగినా, ఎక్కడ పోయినా ఎవరు ఆదిలాబాద్ ఎమ్మెల్యే కాబోతున్నారంటే చేతి గుర్తు కంది శ్రీనివాసరెడ్డి గారు అని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు. అందుకే జోగు రామన్న గారికి, పాయల్ శంకర్కి దడ పుట్టింది. ఇవాళ నిద్రపోతలేరు వాళ్ళు. ఇక అయిపోయింది, ఇద్దరు తోడు దొంగల రాజ్యం పోయింది. పోయినట్టే అనుకో, ఇంక 20 రోజులలో ఇంక 20 రోజుల ఖతం అయిపోతా ఉన్నది. ఇది తప్పకుండా జరుగుతాయి. ఇద్దరు మనం చాలామంది చాలాసార్లు అన్నాం, ఇవాళ ఆదిలాబాద్ మట్టుకు బీజేపీ టీఆర్ఎస్ ఒకటే అయిపోతూ ఉన్నది. ఆస్తులు అవినీతి అక్రమాలు పంపిణీ చేసుకుంటా ఉన్నారు, మీ అందరు తెలుసు. అనేక అక్రమాల్లో భూ కబ్జాలు ఉన్నాయి, దాంట్లో 70-30 జన్మభూమి తీరు వంచుకుంటా ఉన్నారు కాంగ్రెస్ బీజేపీ. కాంగ్రెస్ వాళ్ళు చూస్తూ ఉన్నారు, ఇవాళ బీజేపీ టీఆర్ఎస్ వాళ్ళు పంచుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు సిపిఐ వాళ్ళందరూ పోరాటం చేస్తూ ఉన్నాం, కానీ ఏ పోరాటం చేసినా ఇప్పుడున్న ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి కనబడతలేదు. ఎన్ని అప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన ఉపాధి హామీ చట్టం కానీ, ఇలా ఇన్ఫర్మేషన్ యాక్ట్ కానీ, అటవకుల చట్టం కానీ, ఆ రోజు సిపిఐ పార్టీ ఎర్ర జెండాలలో పార్లమెంట్లో 76 మంది ఉండటం వల్ల మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో ఈ 3 చట్టాలు రావడం జరిగింది. ఇలా ఈ 3 చట్టాలని కూడా తూట్లో పడుస్తూ ఉన్నారు. ఆదివాసులకు పోడు పట్టాలలో 5 ఎకరాల భూమి దున్తే, 10 ఎకరాలు దూని దున్తే 2 ఎకరాల పట్టాలు ఇచ్చి 3 ఎకరాలు టీఆర్ఎస్ నాయకులు పట్టాలు చేసుకుంటా ఉన్నారు. ఇది అన్యాయం చేస్తూ ఉన్నారు. ఇన్ఫర్మేషన్ యాక్ట్, అటవకుల చట్టం, ఇవాళ దానికి తూట్లు పడిచి తూతు మంత్రంగా చేస్తూ ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక తప్పకుండా ఈ చట్టాలు కాంగ్రెస్ వాళ్ళు మొత్తం పరిష్కారం చేస్తారు, దాంట్లో సిపిఐ పార్టీ భాగస్వామ్యం ఉంటాయని చెప్పి తెలియజేస్తాను. ఆదిలాబాద్ పట్టణంలో కంది శ్రీనివాసరెడ్డి గారు పదే పదే చెప్తున్నాడు, ఇక్కడ ఉన్న పరిశ్రమలు అయినాయి, రేవంత్ రెడ్డి గారు వచ్చారు, ఇవాళ ఆదిలాబాద్లో కంది శ్రీనివాసరెడ్డి గారు ఆధ్వర్యంలో పరిశ్రమలు జరిపించడానికి, కొత్త ఫ్యాక్టరీలు తెరిపించడానికి చేయడానికి ఇవాళ కంకణం కట్టుకోవన్నాడు. పేద ప్రజలకు ఉచిత సేవలు, పెళ్లి కానుకలు కానీ, మరి అన్నం పెట్టే కార్యక్రమం కానీ, రోజు అనేక పేదవాళ్ళ కుక్కర్లు వచ్చి ఇలా పేరు తెచ్చుకుంటే మన టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని సీల్ చేపించి పేద ప్రజల కుక్కర్లు లేకుండా కేసులు పెట్టించిన ఘనత టీఆర్ఎస్కి ఉన్నది. ఎన్నికల తర్వాత ఆదిలాబాద్ ఉన్న ప్రతి కుటుంబానికి ఇలా ప్రభుత్వం సంక్షేమ పథకం ఇవ్వకపోవచ్చు, కానీ కంది శ్రీనివాసరెడ్డి ఇస్తాడని చెప్పేసి తప్పకుండా నమ్మకం ఉన్నదే. ఎమ్మెల్యేగా 50,000 మెజార్టీతోటి గెలిపించడానికి మనందరం సిద్ధం కావాలని చెప్పి సిపిఐ పార్టీ తరఫున పిలుపునిస్తాం. మాది మార్కెట్ కమిటీ చైర్మన్ పెద్దలు వామనరావు వాన్కర్ గారు, ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. आज के इस कार्यक्रम के अध्यक्ष वैसे ही उपस्थित सभी व्यासपीठ के ऊपर उपस्थित सभी कांग्रेस जनों को, वैसे ही सभी नेतागणों को, हमारे बुजुर्ग और वैसे ही उपस्थित सभी गांव-गांव से आए सो हमारे कांग्रेस कार्यकर्ता माँ बहन युवकों सभी को मेरा माजी मार्केट कमेटी जैनत వామన వాన్ఖడే గారు రామ్ రామ్ నమస్కార్ జై భీమ్ అస్సలాం అలైకుమ్. భాయ్యో, కాంగ్రెస్ ఏక్ విశ్వాస్ కి పార్టీ హై, గరీబో కి పార్టీ హై, ఆదివాసియో కి పార్టీ హై, ఇస్లియే కాంగ్రెస్ కే ఊపర్ సభీ లోగో కా గరీబ్ లోగో కా భరోసా హై, క్యోంకి కాంగ్రెస్ నే జో వాదా కియా వో సభీ ది పూరా కియా హై, లేకిన్ టిఆర్ఎస్ నే అప్నే కో ఇత్నా వాదా కియా కే కాంగ్రెస్ నే कुछ भी नहीं किया. हम तुम्हारे को डबल बेडरूम देते, हमारा तुम्हारा ऋण माफ करते,
తుమారే బచ్చో కు నౌకర్ దేతే హర్ ఘర్ మే నౌకర్ దేతే బోల్ కే జో వాయిదా కియా వో ఆజ్ ఫిర్ ఆప్కే పాస్ ఓట్ కే లియే ఆనే వాలే తో ఉన్కో యే పూచ్నా చాహియే కి రుణ మాఫీ కిధర్ హై ఔర్ తుమ్ జో వాయిదా కియా హర్ ఘర్ మే ఏక్ నౌకర్ దేనే కా కిధర్ హై యే పూచ్నా చాహియే హర్ ఘర్ మే హర్ గావ్ మే పూచ్నా చాహియే ఉన్కో ఖడే కర్కే పూచ్నా చాహియే కి హమారా రుణ మాఫ్ క్యూ నే హువా హమారే కో డబల్ బెడ్రూమ్ క్యూ నే మిలా యే సబ్ ఆప్కో పూచ్నే కా టైమ్ హై ఫిర్ బాద్ మే వో లోగా నహీ మిలెంగే క్యూంకి యహాన్ రహనే వాలే నహీ హై ఇస్లియే మే ఆప్ సభీ కో వినంతి కర్తా హూ కి కాంగ్రెస్ నే జో కామ్ కియా హై కాంగ్రెస్ కే ఊపర్ విశ్వాస్ హై కాంగ్రెస్ నే హర్ గావ్ గావ్ మే హర్ గలీ గలీ మే ఇంద్రామా ఘర్ దియా హై ఔర్ కాంగ్రెస్ నే జో కాస్తకారోం కా కరెంట్ కా బిల్ మాఫ్ కియా ఔర్ పహలే హీ జైసా కాంగ్రెస్ కా ముఖ్యమంత్రి ఆయా పహలీ సిగ్నేచర్ కాంగ్రెస్ కే కాంగ్రెస్ నే లగాయీ కి కాంగ్రెస్ కే జో కిసాన్ హై కిసాన్ కే జో కర్జా థా కరెంట్ కా ఔర్ జిస్కే మీటర్ కాట్ కే దే దే ఉన్కా సబ్ కర్జా మాఫ్ కర్కే కరెంట్ ఫ్రీ దియా తో కాంగ్రెస్ నే దియా ఔర్ కాంగ్రెస్ నే హీ కర్జా మాఫ్ కియా ఔర్ ఘర్ ఘర్ గావ్ గావ్ మే హర్ ఘర్ కో ఇందిరామా ఘర్ దియా ఏ కాంగ్రెస్ కా కార్యక్రమ హై ఔర్ మై జ్యాదా వక్త్ నే లేతే హుయే ఆప్ సభీ కో ఏక్ హీ బాత్ కహతా హూ కే గరీబో కా హాత్ గరీబ్ కాంగ్రెస్ కా హాత్ గరీబో కే సాత్ కాంగ్రెస్ కా హాత్ కాంగ్రెస్ కా హాత్ ఔర్ దూసరీ బాత్ బోల్తా హూ నా జాత్ పర్ నా పాత్ పర్ నా జాత్ పర్ నా పాత్ పర్ రాహుల్ జీ కీ బాత్ పర్ మోర్ లగాఓ హాత్ పర్ ఏ బాత్ కహతే హుయే మే అప్నే దో శబ్ద సమాప్త్ కర్ దో క్యూంకి జ్యాదా టైమ్ నహీ మరి రేవంత్ రెడ్డి గారు హెలిప్యాడ్కు రావడం జరిగింది కాబట్టి దయచేసి బయట ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఈ సభకు విచ్చేసినటువంటి ప్రతి ఒక్క సోదరుడు లోపలికి రావాల్సిందిగా పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎవరు బయట ఉన్నా దయచేసి ఇంకో 5 నిమిషాల్లో రేవంత్ రెడ్డి గారు మరి ఇక్కడికి సభాస్థలికి రాబోతున్నాడు కనుక అందరూ దయచేసి లోపలికి రావాల్సిందిగా మరొకసారి వారందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు డిసిసి బ్యాంక్ మాజీ అధ్యక్షులు మునుపు దామోదర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. ఈరోజు గవర్నీయులు రేవంత్ రెడ్డి గారు ఆదిలాబాద్ వచ్చేసి మన కంది శ్రీనివాసరెడ్డి గారిని ఆదిలాబాద్ శాసనసభ టికెట్ ఇచ్చి మరి మీ అందరి ముందు కంది శ్రీనివాసరెడ్డి గారు గత బడుగు బలహీన వర్గాలకు అన్ని తీర్ల సేవ అందిస్తూ మీ సేవలనే ఉంటూ మీకు అన్ని తీర్ల అందుబాటులో ఉండి మీ సేవల కొరకే ఉన్నారు. మన రేవంత్ రెడ్డి గారు మరి మన ప్రియతమ నాయకులు సోనియా గాంధీ గారికి మన ప్రియమంత నాయకుడు రాహుల్ గాంధీ గారికి ఆదిలాబాద్ టికెట్టు కంది శ్రీనివాసరెడ్డికి ఇచ్చినందుకు వాళ్లకు ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు చెప్తూ మరి ఈరోజు గత ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మనకి ఏమేం చేసింది అప్పుడున్న ఇల్లు కానీ అప్పుడు ఇచ్చిన పెన్షన్స్ కానీ ఓపెన్ ప్లాట్స్ కానీ ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేకపోయింది. మళ్ళీ మన కాంగ్రెస్ పార్టీ
తెలంగాణలో రాబోతుంది కాదు, పూర్త వైభవం మళ్ళా వస్తుంది. మళ్ళీ మనకు ప్రతి ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు కట్టించే విధంగా, మరి అదేవిధంగా ఎవరికైతే ప్లాట్ కొరకు ప్లాట్లు లేవో గ్రామంలో కానీ మున్సిపాలిటీలో కానీ ప్లాట్లు కూడా ఇచ్చే విధంగా, ఈనాడు 6 మన వెల్ఫేర్ స్కీమ్స్లో పెట్టినారు కాబట్టి, 6 గ్యారంటీ స్కీమ్ కార్డులో మనకు పెట్టినారు కాబట్టి ఖచ్చితంగా మనకు పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు యనమల రేవంత్ రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. ఆదిలాబాద్ లేదు కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరి తరపున స్వాగతం, సుస్వాగతం. ఆదిలాబాద్ లేదు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కండి శ్రీనివాస్ రెడ్డి గారి తరపున పిసిసి అధ్యక్షుల గారికి స్వాగతం, సుస్వాగతం. రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మనందరి అభిమాన నాయకులు మరి రేవంత్ అన్న గారికి స్వాగతం, సుస్వాగతం. ఆదిలాబాద్ నియోజకవర్గంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరి తరపున ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సోమాను కండి శ్రీనివాస్ రెడ్డి గారి తరపున పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. ఆదిలాబాద్ నియోజకవర్గంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల తరపున వారు ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ గోడు సాంప్రదాయ నృత్యమైనటువంటి ఆదివాసుల నృత్యమైనటువంటి మరి గుస్వామి నృత్యం ద్వారా మరి ఆదిలాబాద్ సంప్రదాయాన్ని గౌరవిస్తూ మరి పెద్దలు రేవంత్ రెడ్డి గారు వారితో పాటు పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. ఆదిలాబాద్ నియోజకవర్గంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరి తరపున మరోసారి స్వాగత సుమాంజలు. అదేవిధంగా ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మనందరి అభిమాన నాయకుడు కండి శ్రీనివాస్ రెడ్డి గారి తరపున స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మనందరి అభిమాన నాయకుడు ఆదిలాబాద్ నియోజకవర్గ ఆడపడిచిన ముద్దు బిడ్డ ఆదిలాబాద్ నియోజకవర్గంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సోదరుడు కండి శ్రీనివాస్ రెడ్డి గారి తన అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నా. కూర్చో.
మనందరి అభిమాన నాయకుడు ఆదిలాబాద్ నియోజకవర్గ కార్యకర్తల ముందు బిడ్డ నిత్యన్న దాత పేద భాషా కేంద్రం ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కన్ని శ్రీనివాస్ రెడ్డి గారిని తన అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. నువ్వు అప్పటిదాకా మాట్లాడు కానీ ఫోటో కాంగ్రెస్ పార్టీ మరి మైనార్టీ నాయకులు రేవంత్ రెడ్డి గారిని సన్మానించిన సోదరులు చెక్కిలు అదేవిధంగా కీజర్ పాషా గారు మరి ఇతర మైనార్టీ సుజాత అలీ గారు ముక్కుబుల్బాయ్ గారు అందరూ సన్మానించవలసిందిగా కోరుతా ఉన్నాం. మొక్కనాడు పోలేదు మొక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు. ఆంధ్రప్రదేశ్ ఎస్టీసీ అధ్యక్షురాలు సోదరి కంది శ్రీనివాస్ రెడ్డి గారిని రేవంత్ రెడ్డి గారిని సన్మానించవచ్చు. మోహమంటూ లేని వాడు అందరినీ కలిపేటోడు. ఇప్పుడు మనందరూ అభిమాన నాయకుడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం మన వంతుగా గన్నకు తోడుందా. నేల ఈనిందా? ఆకాశానికి సిల్లు పడిందా? ఆదిలాబాద్ బిడ్డల పౌరుషం ఎక్కడా గెలిపియాలా? ప్రగతి భవన్ గేట్ల గడిలలా గెలిపియాలా? ఆదిలాబాద్ అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు ఎవరొచ్చింది? ఎవరొచ్చింది పెద్దమ్మ? తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి వచ్చిండు. ఎవరొచ్చిండు? పులి 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 బిడ్డ వచ్చింది ఆదిలాబాద్ గడ్డ మీదకి. జోగు రామన్న కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉన్నాయన్నావు కదా, చూడు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉన్నాయో. జోగురామన్న ఏమంటుండట, అరే కాంగ్రెస్ పార్టీ గిట్టెట్ల లేచిందిరా అంటే రైతుల రక్తంలో నుంచి ఉడుకు రక్తంలోంచి కాంగ్రెస్ పార్టీ లేచింది, కార్మికుల కర్షకుల కష్టం నుంచి కాంగ్రెస్ పార్టీ లేచింది, నిరుద్యోగుల నిరాశ నుంచి కాంగ్రెస్ పార్టీ లేచింది. ఒకసారి గట్టిగా అందరూ తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి అని గట్టిగా చప్పట్లు కొట్టాలా, ఒకసారి లోపల చప్పట్లు కొట్టాలా. ఈ పులి
నీ పులిబిడ్డ రేవంత్ రెడ్డి అన్న ఎప్పుడైనా అధికార పార్టీలో ఉండేనా? జీవితం అంతా ప్రతిపక్షంలో ప్రజల కోసం కష్టపడి మీకోసమే కొట్లాడిండు, మీకోసమే జైలుకు పోయిండు, అనేక కేసులు పెట్టించుకున్నాడు. అటువంటి పులిబిడ్డ ఆదిలాబాద్ గడ్డ మీదకి వచ్చింది. జోనురామన్న, నీ రౌడీలు, నీ చెంచాలు, నీ గుండాలు పరార్. పెద్దమ్మా, జోనురామన్నని ఇప్పటి వరకు 17 గ్రామాలలో ఆడుకున్నారు, పార్టీ కేలు ఆడుకున్నారు, బోరస్ గ్రామంలో ఆడుకున్నారు, తంతోలిలో ఆడుకున్నారు. బోరస్ గ్రామాలు ఉన్నారా ఇడా? తంతోలి గ్రామాలు ఉన్నారా? ఉన్నారా? ఆ బోరస్ గ్రామం తంతోలి పార్టీకే గూడ శిరసన్న. కొరాట గ్రామంలో ఉన్నారా? ఎట్లాడుకున్నారు జోగురామని? ఆదిలాబాద్ బిడ్డగారా, నా అక్క చెల్లెలు, నా అన్నదమ్ములు అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి పులిబిడ్డ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారికి, అట్లనే సీనియర్ కాంగ్రెస్ నాయకులు దిగంబరరావు పాటిల్ గారికి, భరత్ వాగమారి గారికి, గణేష్ రెడ్డి గారికి, సుజాత అలీ గారికి, కిషోర్ పాషా గారికి, ఎన్ఎస్యుఐ మిగతా యూత్ కాంగ్రెస్ నుంచి చరణ్ గౌడ్ గారికి, శాంతన్రావు గారికి, ముడుపు డిసిసిబి మాజీ అధ్యక్షులు దామోదర్ రెడ్డి గారికి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సయీద్ ఖాన్ గారికి, గిమ్మె సంతోష్రావు గారికి, బాలూరు గోవర్ధన్ రెడ్డి గారికి, బ్లాక్ కమిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంజయ్ గుండావారి గారికి, మాజీ జడ్పీటీసీ రామ్దాస్ నాగ్లే గారికి, వామన్ వాంగ్రే గారికి, బాపురావు ఉల్కే గారికి, సంతోష్ రెడ్డి గారికి, కిషన్ రావు గారికి, పూసం ప్రభాకర్ గారికి, అందరికీ పేరు పేరున గట్టిగా చప్పట్లు కొట్టండి. నా అక్క చెల్లెళ్ళు, నా అన్నదమ్ములు, మా చిన్నమ్మలు, మా పెద్దమ్మలు, మా కాకలు అందరికీ పేరు పేరున చేతులు జోడించి నమస్కారం పెడుతున్నా. ఎంత రాశి రంపాన పెడుతున్నారు పెద్దమ్మ, మీకు తెలుసు కదా. చిన్నమ్మ ఊర్లలోకి పోతే అమ్మమ్మని నానమ్మని చిన్న పిల్లగాళ్ళు అడుగుతున్నారట, అమ్మమ్మ నానమ్మ రాక్షసుడంటే ఎట్లుంటాడే అమ్మమ్మ నానమ్మ అంటే ఎట్లుంటారో చెప్తుందట, ఎట్లుంటారో అదే బిడ్డ. రాక్షసుడు అంటే జోనురామన్న తీర ఉంటాడు బిడ్డ. ఇల్లు కట్టియాడు, ఇళ్ళ జాగాలు ఇయ్యాడు, పింఛన్లు ఇయ్యాడు, రేషన్ కార్డులు ఇయ్యాడు, లోన్లు ఇయ్యాడు, రాచి రంపాన పెడతాడు బిడ్డ. అడిగితే పోలీసు కేసులు కట్టిస్తాడు బిడ్డ అంటున్నారట. అవునా కాదా? అవునా కాదా? అవునా కాదా? పెద్దవా, ఊర్లలో ఏమంటుందండి, ఏ చేన్లకు పోయినా, కైకిలు పోయినా, కూలి పని పోయినా, ఊళ్ళకేటు ఓటెత్తాలంటే ఏమంటుండట, ఈసారి చేతికెత్తాం. ఏమంటుండే? ఏమంటుండే? ఈసారి చేతికెత్తాం. పెద్దవాళ్ళు చిన్నమ్మలట ఊర్లల్లో మొక్కుతున్నారట, మొక్కుతున్నారట, జోగురామన్న ఓడిపోతే పాషవ తల్లికి బోనమెత్తామని మొక్కుతున్నారట. అవునా? పెద్దవ పాషవ తల్లికి బోనాలు వేసుడేనా? వేసుడేనా? ఎంతమంది మొక్కిళ్ళు పాషవ తల్లికి బోనమెత్తం జోగురామన్న ఓడిపోతాడు? ఎంతమంది మొక్కిళ్ళు పెద్దమ్మ మొక్కిళ్ళు? మరి బోనమెయ్యాలి అందరికంటే పెద్ద తల్లి వాడు పాషవ తల్లి. అవా అవ్వకు మొక్కినాం కదా, ఏ తనకు సిద్ధమేనా? మన రేవంత్ రెడ్డి అన్న కూడా వెళ్తావు, అన్నకు కూడా బోనం ఎత్తుకుంటాడు. సరేనా? సరేనా అన్న? మా ఏ కార్యక్రమం అయినా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మా జిల్లా నుంచి వెనుకబడి జిల్లా నుంచే ప్రారంభించాలని నేను కోరుతున్నాన్న. మరి వెనుకబడి జిల్లా అన్న ఆదివాసులు ఉన్నారన్న, దళిత బిడ్డలు, మైనార్టీ సోదరులు, గరీబ్ వాళ్ళు ఉన్నారన్న, మా జిల్లాని మీరు వచ్చినాకన్నా కానీ బాగు చేసుకుందామన్నా అన్నని నేను శిరస్సు నుంచి పాదాలు వందనం చేసుకుంటే నేను రిక్వెస్ట్ చేస్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా అన్న, సీఎం అయినాక మన ఆదిలాబాద్ గడ్డని అభివృద్ధి చేసుకుందామా? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మన ఆదిలాబాద్ గడ్డని అభివృద్ధి చేసుకుందామా? ఇంకా పెద్దమ్మ
పెద్దమ్మ అవ్వా మీరు పెద్ద మనుషులు పోయి జోగు రామన్న ఇంటికాడ పింఛని బిడ్డ అంటే కొత్త పెద్ద మనుషులకు పింఛన్ రాలంటే పాత పెద్ద మనుషులు చచ్చిపోవాలంటున్నాడు జోగు రామన్న. నిజమా కావా? నిజమా కావా? నీ తాత జాగిరుండదా? నువ్వు ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నావా పింఛను? పెద్ద మనుషులు ముసలి వాళ్ళు మా పెద్దమ్మల్ని మా అవ్వల్ని తాతల్ని పింఛను కోసం చెప్పులరిగేలా నిప్పించినటువంటి వ్యక్తి జోగు రామన్న. 5 ఏళ్లలో కొత్త ఎలగ్గాలైన వాళ్ళకు 50 వడ్డాలకు ఒక్కరికైనా రేషన్ కార్డు ఇచ్చిందా? వచ్చిందా? ఒక్కరికైనా వచ్చిందా? ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలే. కాంగ్రెస్ పార్టీ గెలిచే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీ రేషన్ కార్డులన్నీ కాంగ్రెస్ పార్టీ చేపించినాయి. 45,000 ఇండ్లు కట్టడం ఇందిరమ్మ ఇండ్లు కాంగ్రెస్ పార్టీ కట్టమాలేదా? ఇప్పుడు టీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు బీఆర్ఎస్ లో ఉన్న బీజేపీలు ఉన్న దొంగలు కూడా మనం కట్టించిన ఇందిరమ్మ ఇండ్లలోనే ఉంటున్నారు. నిజమా కాదా? నిజమా కాదా? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆనాడు మసూద్ అహ్మద్ సార్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు 8,000 మందికి ఇండ్ల జాగాలు ఇచ్చినాం. ఆదిలాబాద్ రిక్షా కాళ్ళలో ఇండ్లు ఎవరిచ్చారు ఇండ్ల జాగాలు? కాంగ్రెస్ పార్టీ. కుర్చీ నగర్ ఎవరిచ్చారు? కాంగ్రెస్ పార్టీ. బంగారుగూడలా, సుందరయ్య నగర్లా, భగత్ సింగ్ నగర్లా, మహాలక్ష్మివాడలా, జై జవాన్ నగర్లా, ఇందిరమ్మ కాలనీలా, సర్వే నంబర్ 170లా, చిలుకూరు లక్ష్మీ నగర్లా 35,000 ప్లాట్లు ఇండ్ల జాగాలు పంచింది కాంగ్రెస్ పార్టీ. అవునా కాదా? 45,000 ఇండ్లు కట్టించింది ఇందిరమ్మ ఇండ్లు. జోగు రామన్న, మీకు ఒక సవాల్ విసురుతున్నా ఇక్కడ నుంచి. మేము ఇందిరమ్మ ఇండ్లు కట్టించిన చోట నువ్వు ఓట్లు అడగద్దు. నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించిన చోట మేము ఓట్లు అడగాం. సిద్ధమా జోగు రామన్న? సిద్ధమా? సిద్ధమన్నావా? మేము ఇండ్ల జాగాలు కాంగ్రెస్ పార్టీ ఇండ్ల జాగాలు ఇచ్చిన చోట జోగు రామన్న ఓట్లు అడగద్దు. జోగు రామన్న ఈ బీఆర్ఎస్ దొంగలు ఇచ్చిన ఇండ్ల జాగాల దగ్గర మేము ఓట్లు అడగాం. సిద్ధమన్నారా? జోగు రామన్న ఇచ్చిండా? ఒక ఇండ్ల జాగాలు ఇచ్చిండా? ఎవరికైనా ప్లాట్ వచ్చిందా? ఒక్క కొత్త ఇంటి జాగా ఇచ్చిండా? పెద్దమ్మ ఇచ్చిండా? ఒక్క ఇంటి జాగా ఇయ్యలే. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అందరు కట్టించిండా? వచ్చిందా? ఒక్కరికైనా? ఎవరికైనా వచ్చిందా? ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలే. మొన్న ఏమన్నాడు దళిత బంధు? ఆదిలాబాద్లో 16,000 దళిత కుటుంబాలు ఉంటే దళిత బంధు ఇస్తానడు. 100 మందికి ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. వచ్చిందా ఇక్కడికి ఎక్కడ దళిత బంధు? వచ్చిందా పెద్దమ్మ? వచ్చిందా? దళిత బంధు కావాలంటే 4 లక్షల రూపాయల లంచాలు అడిగిందట జోగు రామన్నాలు. ఇచ్చిందే 100 మందికి. మళ్ళీ ఏమన్నాడే? కొత్త వేషం కట్టిండు, బై రూపులు వేషం కట్టిండు. ఏం కట్టిండు? ఏం కట్టిండు? బీసీలకు 1 లక్ష రూపాయలు ఇస్తా, మైనార్టీలకు 1 లక్ష రూపాయలు ఇస్తానడు. వచ్చినాయా? వచ్చినా? ఎవరికైనా వచ్చినాయా? వచ్చిందా 1 లక్ష రూపాయలు రుణం? ఒక్కలకి రుణం ఇయ్యలే. ఇంకా గృహలక్ష్మి అనుకుంటా ఇంటికి 3 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకుంటానికి ఇస్తానడు. ఇచ్చిందా? ఎవరికైనా వచ్చిందా? చెనక కొరాట బ్యారేజ్ నిర్మాణం పేరు మీద 100 కోట్ల అవినీతి చేసినటువంటి చరిత్ర జోగు రామన్నది. రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీల పేరు మీద 100 ఎకరాల భూమిని ఖాళీ చేసిండు. డిసెంబర్ 3 తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ గెలిచిన వెంటనే ఊర్రెళ్ళకెళ్ళి నాగళ్ళు తీసుకురండి, రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీలు దున్నురామ్. దున్నురామా? సిద్ధమేరా? సిద్ధంగున్నారా? రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీ పేరు మీద 100 కోట్ల మోసం జరిగింది. అట్లనే పెద్దవ్వా ఎమ్మెల్యే కాకముందు జోగు రామన్న ఏం చేస్తుండే? ఏం చేస్తుండా? ఏం చేస్తుండా? బర్లు కాస్తుండా. అవునా కాదా? నిజమా కాదా? నిజమేనా కాదా? మరి బర్లు కాసుకునే జోగు రామన్నకు 130 కోట్లు పెట్టి చాంద బైపాస్ దగ్గర ఓట్ల స్కూల్ ఎట్లా పెట్టిండే ప్రజలు అడుగుతున్నారు. కట్ట చూసి ఎంతమంది చూసిండ్రు ఓట్ల స్కూలు? ఎంతమంది ఓట్ల స్కూల్ చూసిండ్రు? చాంద బైపాస్ దగ్గర పెద్దమ్మ ఎంతమంది చూసిండు చేతులు లేపాలా? అవందరు చేతులు ఎత్తుండ్రు. 130 కోట్లు పెట్టి ఓట్ల స్కూల్ ఎట్లా పెట్టిండు? హైదరాబాద్ లో 65 కోట్లు పెట్టి 20 బెడ్రూమ్ల ఇల్లు ఎట్లా కట్టిండు జోగు రామన్న?
ఇది ప్రజలు అడుగుతున్న మాట, ఇది ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సమాధానం చెప్పండి జోగురామన్న గారు. అట్లనే 70 కోట్లు పెట్టి డబ్ల్యూ ఫంక్షన్ హాల్ కట్టిండు, కట్టినట్నా లేరా? ఎంతమంది చూసి డబ్ల్యూ ఫంక్షన్ హాల్, డబ్ల్యూ ఫంక్షన్ హాల్. మరి బర్లు రాసుకునే జోగురామన్నకు 130 కోట్లు, 70 కోట్లు, 60 కోట్లు, 1000 ఎకరాల భూమి ఉన్నదట మహారాష్ట్రలో. 1000 ఎకరాల భూమి ఏడికెళ్ళి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చినాయా పైసలు పెట్టమ్మా? ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎక్కడి నుంచి? మన నుంచి దోసుకున్న పైసలే. మీ ఇల్లు, మీ పింఛన్లు, మీ రేషన్ కార్డులు, మీ లోన్లు, మీ ఇళ్ళ జాగాలు అన్నిటినీ దోసుకొని జోగురామన్న, పెద్ద జోగుడు రామన్న చిన్న కొడుకు. ఏం పేరు చిన్న కొడుకు పేరు? ఏం పేరు? ఏం పేరు? సైకో మహేందర్. అవునా? పెద్దగా లేకపోతే ఇళ్ళ జాగాలు ఇళ్ళు ఎక్కడ కబ్జాలు చేయాలని చూస్తాడు. పెద్ద కొడుకు ఎవరు? పెద్ద కొడుకు ఎవరు? ఎవరు? పప్ప ప్రేమేందర్ మున్సిపల్ చైర్మన్. పప్పేనా? ముద్దవాప? సపడవాప? తండ్రి, తండ్రి, తండ్రి ఆదిలాబాద్ మీద దోసుకుంటున్నాడు, కొడుకు మున్సిపల్ మీద దోసుకుంటున్నాడు, చిన్న కొడుకు భూముల మీద దోసుకుంటున్నాడు. మొత్తం జోగు రాక్షసుల కుటుంబం ఆదిలాబాద్ని, ఆదిలాబాద్ని బానిసలుగా మార్చిందట. జోగు రామన్న పెద్ద రాజట, ఆయన కొడుకు యువరాజట, మనం అందరం బానిసలమట, బానిసలమట. ఒక దొంగ జోగు రామన్న ఆదిలాబాద్ లో జోగు రామన్న జేబుల నుంచి బయటకు తీసిండు. ఇంకో దొంగ ఎవరు? ఎవరు? ఎవరు ఇంకో దొంగ? పాగల్ శంకర్, పాగల్ శంకర్. అవునా కాదా? ఎలక్షన్ల వరకు సైలెంట్ ఉంటాడు పాగల్ శంకర్. ఎలక్షన్ల అప్పుడు జోగు రామన్న పాగల్ శంకర్ని జేబులకు వెళ్ళి తీస్తాడు, తీస్తాడు, నిలబెడతాడు. పెద్దమ్మా అందరికి తెలుసు జోగు రామన్న పాగల్ శంకర్ ఇద్దరి ఆత్మ ఒక్కటే, అలా శరీరాలు వేరు. పాయల్ శంకర్ అనేటోడు జోగు రామన్న దగ్గర పైసలు తీసుకుంటాడు ఓడిపోతాడు, తీసుకుంటాడు ఓడిపోతాడు, తీసుకుంటాడు ఓడిపోతాడు. అట్లా ఎన్నిసార్లు ఓడిపోయిందే? ఎన్నిసార్లు? ఎన్నిసార్లు? 3 సార్లు ఓడిపోయాడు. ఓడిపోయినా లేదా? ఎమ్మెల్సీ ఎలక్షన్లలో పైసలు తీసుకున్న దొంగ ఎవరు? ఎవరు? పాయల్ శంకర్ అట. అవునా కాదా? మున్సిపల్ ఎలక్షన్లలో జోగు రామన్న కొడుకుని మున్సిపల్ చైర్మన్ చేయడానికి పైసలు తీసుకున్న దొంగ ఎవరు? పాయల్ శంకర్ అట. అయితే ఈ పాయల్ శంకరు జోగు రామన్న ఒక్కటే. పెద్దవా, పాయల్ శంకరు జోగు రామన్న ఇద్దరేమంటుందంటే, అరే పాయల్ శంకర్ మనం ఓడిపోయేటట్టున్నాం, కాంగ్రెస్ పార్టీ గట్టి క్యాండిడేట్ని నిలబెట్టిందిరా శంకర్, నీ ఓట్లన్నీ నాకే ఏపీ అని జోగు రామన్న ప్యాకేజ్ మాట్లాడిండట. ఇక పాయల్ శంకర్ ఫోన్లు చేస్తున్నాం మీ ఊర్లో అందరికీ, ఏమని చెప్తుండే పెద్దమ్మా? ఓ పోతన్న కాక, మనం ఓడిపోతున్నామే పువ్వు గుర్తు, మన ఓట్లన్నీ ఊళ్ళో ఓట్లన్నీ జోగు రామన్నకి ఏపీ అంటుండట. అంటుండలేదా? అంటుండలేదా? పాయల్ శంకరు జోగు రామన్న జేబుల మనిషి. ఈ ఇద్దరు దొంగల్ని ఆదిలాబాద్ నుంచి ఉరికొచ్చి ఉరికిచ్చి ఓడించాలి. ఓడిద్దామా? ఓడిద్దామా పెద్దమ్మా? జోగు రామన్న గనక బెదిరిస్తే ఏం చేయాలి పెద్దవా? జోగు రామన్న గనక బెదిరిస్తే ఏం చేయాలి పెద్దవా? కర్రు కాల్చి జోగు రామన్న పిర్ర మీద మాట పెట్టాలి. పెరుగామా? పెరుగామా? పెద్దవా పెడతారా? జోగు రామన్న మంది బెదిరిస్తుండట. ఏమని? ఏయ్ ఏమనుకుంటున్నావు? ఏతవా ఏవా ఓటని బెదిరిస్తుండట. పెద్దవా జోగు రామన్న చెంచాలు గుండాలు బెదిరితే ఏం చేయాలా? ఒక చేత్తోని కారం పొడి ఇంకో చేత్తోనే ఎత్తారు, రోకలు దుడ్డెత్తలు ఎత్తుతారా? 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 పెద్దవా ఈసారి జోగు రామన్నని ఓడించేటందుకు ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? చేతులు లేపాలా? ఎంతమంది ఓడిపోతారు? చేతులు ఎత్తాలా? ఎంతమంది? అందరా గట్టిగా చేతులు ఎత్తండి తమ్ముళ్ళు. ఎంతమంది జోగు రామన్న ఓడితారు? ఓడితారా? ఓడిస్తారా? అందరూ అందరూ ఒకసారి గట్టిగా గట్టిగా
జై కాంగ్రెస్ అన్న, జై కాంగ్రెస్, చేతి గుర్తుకే. పెద్దవ్వ గ్యారంటీ కార్డులు ఉన్నాయి, 6 గ్యారంటీ కార్డులు. ఒకసారి చేతి ఎత్తాలి, ఎవరి చేతిలో గ్యారంటీ కార్డు ఉంది ఎత్తాలా? ఎవరి చేతులు ఉంది గ్యారంటీ కార్డు? అందరి చేతులు ఉందా? ఉందా గ్యారంటీ కార్డు? ఇవి తెలుగులో ఉన్నది, ఇటు హిందీలో ఉన్నది. ఇవి దీనికి ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? దీనికి ఒక పసుపు పెట్టాలి 4 ఎకర్ల. ఇవి దీనికి ఒక దారం ఉన్నది మన ఇంటి దగ్గర, దేవుడి దగ్గర. దేవుడు పడని తలగేయాలి, తలగిద్దరా? ఉన్నాయా 6 గ్యారంటీలు? మన సోనియమ్మ 6 గ్యారంటీలు ప్రకటించింది. ఈ 6 గ్యారంటీల్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 600 అమలు చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ గెలిచినాక పింఛన్ ఎంత వస్తుందో పెద్దమ్మా? ఎంత వస్తుంది? గట్టిగా చెప్పాలా? ఎంత వస్తుంది పింఛన్? 4000 రూపాయలు. 4000 చేతులు 4000 ఎత్తాలి. ఎంత వస్తుంది పింఛన్ గట్టిగా? ఎంత వస్తుంది? 4000. మరి అత్తకు 4000, తల్లికి 4000 వస్తాయి. మరి కోడలికి ఎంత వస్తాయి? కోడలికి ఎంత వస్తాయి? ఎంత వస్తాయి? నెలకి ఎంత వస్తాయి? వచ్చి అత్త 2500 వస్తాయి కోడలికి. బిడ్డకి ఎంత వస్తాయి? 2500. సోనియమ్మ హుషారున్నది రే, హుషారున్నది కదా? రేవంత్ రెడ్డి అన్నది బాగా హుషారున్నాడు కదా? అత్తకు 4000 ఎంత? అత్తకెంత గట్టి? అంతకెంత? కోడలికెంత? 2500. అత్తకెంత? కోడలికెంత? తల్లికెంత పింఛనొస్తుంది? 4000. కోడలి బిడ్డకెంత వస్తాయి? 2500. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక గ్యాస్ సిలిండర్ ఎంత కట్టాలి? ఎంత కట్టాలి? 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్. మళ్ళీ ఒకసారి చెప్పాలా? పంజాబ్ 500. నేను పంజాబ్ అంటే మీరు 500 మే గ్యాస్ సిలిండర్. పంజాబ్ 500కు. ఓ పెద్దవా, పెద్దమ్మా, కాంగ్రెస్ అత్తే బస్సులో టికెట్ తలుగుతాయా? నీకు తలుగుతాయా? కాంగ్రెస్ పార్టీ వచ్చినాక బస్సులో టికెట్ ఫ్రీ, బస్సులో ఫ్రీ టికెట్. ఓ పెద్దవా, ఇక రోజు నీ బిడ్డ దాటుకోవచ్చు, పోతా రోజు మీ తల్లిగారింటి కూడా రోజు పోవచ్చు. అయ్యో బిడ్డ షేల్ పనులు ఏం లేవు, బస్సు ఎక్కుతాను నా బిడ్డ కాగి వేస్తాడు. అవా పెద్దవా, ఇక సంచి పట్టుకుని బస్సులు ఎక్కుడేనా? ఓ పెద్దవా, ఇక ఆడ ఈ రోజు ఏం సంచి పట్టుకుంటావు? ఆడ 2 కోకలు, ఈడ 2 కోకలు పెట్టావు. ఇవేం సంచి పట్టుకోవాల్సి చెప్పాను ఇడు? అవా ఓ పెద్దమ్మా, ఎన్నిసార్లు బిడ్డ దగ్గరికి ఎన్నిసార్లు 2 రోజులైనా పోయినా పింఛన్ టైంకి రా, 4000. 4000 వస్తావా? ఓ పెద్ద 4000 వస్తున్నాయి కదా పింఛన్, నీ మనమడు నడు రా. ఇవే ఒక 500 రూపాయలు పాకెట్ మన పిల్లగానికి ఇస్తావా? అరే చిన్న, అరే చిన్న, మన పెద్దవ్వకు అవ్వకు తాతకు కాళ్ళు నొత్తి కాళ్ళు నొత్తులు రోయ్. ఎందుకు? 4000 వస్తారా పింఛన్? కాంగ్రెస్ గెలుస్తుంది. ఎంత వస్తాయి పింఛన్? 4000 వస్తాయి. ఎంత వస్తాయి పింఛన్? కాళ్ళు ఎత్తుతారా? అవ్వకు తాతకు ఏమన్నా అయితే కాళ్ళు ఎత్తుతారా? గట్టిగా సోనియమ్మకు చప్పట్లు కొట్టాలి. పింఛన్ 4000, నెలకు 2200, గ్యాస్ సిలిండర్ 500, బస్సుల ప్రయాణం ఫ్రీ. జోగురామ్ అన్న మస్తు పెంచిండు కరెంటు బిల్లును, పెద్దగా పెంచిండా లేదా? ఎన్నిసార్లు పెంచిండు? కరెంటు బిల్లు పొట్టు పొట్టు పెంచిండు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లు మాఫ్, కరెంటు బిల్లు ఫ్రీ. గట్టిగా సోనియమ్మకు రేవంత్ రెడ్డి సంబంధం పెట్టాలి గట్టిగా. కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఆదిలాబాద్ గవర్నమెంట్ భూములు 800 ఎకరాలు ఉంటే 800 ఎకరాలు ప్లాట్లు చేసి గరీబ్ వాళ్ళకి ఇంటి జాగాలు పంచుకుంది కాంగ్రెస్ పార్టీ. ఇల్లు జాగాలు లేదు, వాళ్ళందరికీ ఇళ్ళ జాగాలు ఇస్తాయి. అట్లనే మీరు అందరు అంటుండ్రు, ఆ బిడ్డ ఇల్లు కట్టుకుంటానికి ఎంత ఇస్తుంది చెప్తలేము అంటుంది. ఆ పెద్ద అంటుంది, ఆ చూడు ఎంత అత్తాయే పెద్దమ్మా, ఇల్లు కట్టుకుంటాను కాంగ్రెస్ గెలితే. ఎంత అత్తాయే? ఎంత అత్తాయే? ఇవి 500000 రూపాయలు ఇస్తాయి కాంగ్రెస్ పార్టీ ఇల్లు కట్టుకోవడానికి. గట్టిగా నాలా పంజా, నేనంటే 5 లక్షలు అనాలా? ఎంత పంజా? గట్టిగా చేతులు లేపనాలా? పంజా పంజా పంజా. పెద్దమ్మా మీ అందరికీ తెలుసు, పొరపాటున మల్లా జోగు రామన్న గెలిచిండా మనం మోసపోతాం.
మనం గోసపోతాం. జోగు రామన్న, పాయల్ శంకరులు ఇద్దరు దొంగలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఒక్కటైండ్రు. పెద్దవా, పొరపాటున జోగు రామన్నని ఓడించాలని బీజేపీకి పాయల్ శంకర్ కు పువ్వు గుర్తుకేస్తే మీ ఓటు సండాసి లేచినట్టే. అవునా కాదా? మీ ఓటు సండాసి లేచినట్టే. జోగు రామన్నని ఓడించాలనుకునే ప్రతి ఒక్క ఓటు చేతి గుర్తుకు కాంగ్రెస్ పార్టీకి వేయాలా? వేస్తారా? ఎంతమంది కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకేసి మీ ఆశీర్వాదం నాకు పెడతారు? ఎంతమంది చేతుల లోపల ఎంతమంది మీ ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీకి నాకు ఎంతమంది పెడతారు? అందరు పెడతారా? అందరూ అందరూ. పెద్దవా, ఇప్పటికే వేల మందిని బెదిరిస్తున్నారట కాంగ్రెస్ పార్టీకి ఓటేయొద్దని. దయచేసి నేను చెప్తున్నా, నా మీద అనేక కేసులు పెట్టించిండు జోగు రామన్న. పెట్టించిండా లేదా? నన్ను పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పిండా లేదా? మీ ఇండ్లు అడిగినందుకు, మీ పింఛన్లు అడిగినందుకు, మీ రేషన్ కార్డులు అడిగినందుకు, ఇళ్ళ జాగాలు అడిగినందుకు, మీకు లోన్లు అడిగినందుకు నా మీద కేసుల మీద కేసులు పెట్టించిండు. పెద్దమ్మా, నా కన్న తల్లి మీద కూడా జోగు రామన్న కేసు పెట్టించిండే. నా కన్న తండ్రి మీద కూడా జోగు రామన్న కేసు పెట్టించిండు. నన్ను పానముండగానే బొండ పెట్టాలని జోగు రామన్న, పాయల్ శంకర్ ఆలోచిస్తున్నారు. నన్ను చంపుకుంటారా? నన్ను కాపాడుకుంటారా? నేను మీ చేతిలో పెట్టిన, నేను మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన, నేను అన్ని వదిలిపెట్టి నేను నా భార్య నా బిడ్డలందరం కూడా ఇక్కడికే వచ్చిన మాదిలాబాయ్ ప్రజలకు సేవ చేసేందుకు. నేను చేసిన తప్పేమున్నది? ఇంతమంది నా ఒక్కని మీద పడుతున్నారు. నేను చేసిన తప్పేమున్నది? ఒక్కసారి ఆలోచన చేయండి. నా బాధ్యత మీరే. జోగు రామన్న, పాయల్ శంకర్ ఇద్దరు కలిసి నన్ను పానముండగానే బొండ పెట్టాలని, నన్ను తిరగకుండా చేయాలని పోలీసు కేసులను కుట్రల మీద కుట్రలు చేస్తుండు. పెద్దవా, నేను మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన, నా బాధ్యత మీరే. మీ దయ, మీ ప్రేమ, నేను మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన మీ అందరికీ చేతుల్లోంచి పాదాలు వందనం చేస్తున్నా. నేను మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన, నా బాధ్యత మీ చేతిలో పెట్టిన, నన్ను చంపుకున్నా నన్ను కాపాడుకున్నా మీరే బాధ్యత. మీ అందరి ఆశీర్వాదం, ప్రేమ, దయ ఇట్లనే ఉండాలా? నేను ఆదిలాబాద్ డెవలప్మెంట్ కోసం, ఆదిలాబాద్ అభివృద్ధి కోసం వచ్చిన, ఆదిలాబాద్ కా వికాస్ కే లియే, అప్నా తరక్కీ కే లియే ఆయా. ఇన్షాల్లా ఆదిలాబాద్ మే కాంగ్రెస్ పార్టీ 50,000 మెజార్టీ సే జిత్వానా హై. తయ్యార్ హై, తయ్యార్ హై. ఆదిలాబాద్ లో 50,000 మెజార్టీతో గెలిపియాలా. మీ ప్రేమ, మీ దయ నా మీద ఇట్లనే ఉంచాలని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా. పెద్దమ్మా, ఒక్కసారి గట్టిగా జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, చేతి గుర్తుకే. సోనియమ్మ నాయకత్వం, 6 గ్యారంటీలు ఇచ్చిన సోనియమ్మ నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, ఖర్గే గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి అన్న నాయకత్వం, రేవంత్ రెడ్డి అన్న నాయకత్వం. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. పెద్దలు, గౌరవనీయులు, రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, పలందరి అభిమాన నాయకుడు రేవంత్ రెడ్డి గారిని తన అమూల్యమైన సందేశం ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నారు. మిత్రులారా, మిత్రులారా, ఈరోజు ఆదిలాబాద్ శాసనసభ ఎన్నికలకు
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు, కంది శ్రీనివాసరెడ్డి గారికి అవకాశం ఇచ్చి ఈరోజు కంది శ్రీనివాసరెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు ఇక్కడ నిలబెట్టడం జరిగింది. ఈ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీనివాసరెడ్డిని గెలిపించడానికి వేలాది మంది మా ఆడబిడ్డలు, మా అక్కలు, మా పెద్దమ్మలు, మా యువకులు అందరూ కలిసి వచ్చి మా కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం అంతా వేదిక మీద ఉన్న వాళ్ళందరూ ఈరోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ఇంత పెద్ద ఎత్తున వచ్చిందంటే నాకు సంపూర్ణమైన విశ్వాసం కలిగింది. ఆదిలాబాదు గడ్డ మీద మీరు కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయబోతున్నారు, రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించబోతున్నారు. మీడియా మిత్రుల సాక్షిగా నేను చెప్పదలుచుకున్నా, గత 15 ఏళ్ళుగా ఇక్కడ జోగి రామన్ అనే ఎమ్మెల్యేగా ఉన్నాడు. గత 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్, కేసీఆర్ మంత్రిగా, ముఖ్యమంత్రిగా వాళ్ళ వాళ్ళే ఉన్నారు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, జోగి రామన్న సక్కనోడైతే కేసీఆర్ ఎందుకు మంత్రి పదవి నుంచి తొలగించడో ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పాలని నేను అడుగుతున్నా. జోగి రామన్న నీతి మంత్రుడే అయితే, రాముడిలాగా సక్కనోడే అయితే కేసీఆర్ ఎందుకు జోగి రామన్నను మంత్రి పదవి నుంచి తొలగించిండో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అతను మంత్రి పదవి నుంచి తొలగించిండంటేనే కేసీఆర్ దృష్టిలో జోగి రామన్న ఏదో తప్పు చేసిండనే కదా. మరి మంత్రి పదవి కేసీఆర్ తొలగిస్తే మనమేం అమాయకులమా? మనల్ని జోగి రామన్న మోసం చేసి మళ్ళోసారి ఎమ్మెల్యే ఎట్లా గెలుస్తాడు, ఎట్లా ఓట్లేస్తామని నేను అడుగుతున్నా. ఆదిలాబాదు ప్రజలు జోగి రామన్నను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నువ్వు మంత్రి పదవి తొలగించినవు కేసీఆర్, కాబట్టి అయ్యాలో నువ్వు మంత్రి పదవి తొలగించిన జోగి రామన్నను ఓడించడానికి, కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ఇవాళ ఇంతమంది వేలాది మంది ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డారు. ఇవాళ ఆదిలాబాదు జిల్లా ఉమ్మడి 23 జిల్లాలలో ఆయనలో అత్యధికంగా వెనుకబడ్డది ఆదిలాబాదు జిల్లానే. తెలంగాణ రాష్ట్రం వచ్చినాకైనా ఆదిలాబాదు బతుకులు బాగుపడతాయి. కొమరం భీం రామ్చీ గోండ ఆదర్శంగా తీసుకొని ఈ గడ్డ మీద పోరాట యోధులు ఉన్నారు. ఈ గడ్డ మీద సమస్యల పరిష్కారం కోసం జల్ జమీన్ జంగుల్ అనే పోరాటాన్ని చేసి ప్రపంచానికి తమ పోరాట పటిమను చూపిన, తమ వీరత్వాన్ని ధీరత్వాన్ని ప్రపంచానికి చాటిన ఆదిలాబాదు గడ్డకు వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో న్యాయం జరుగుద్దని మేము ఆలోచన చేసినాం. ఆనాడు కాంగ్రెస్ పార్టీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఈ ఆదిలాబాదులో ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలన్న ఆలోచనతో ప్రాణయిత చెవళ్ళ ప్రాజెక్టుని తుమ్మిడి ఎట్టి దగ్గర నిర్మించి 160,000 ఎకరాలకు మీకు నీళ్ళు ఇవ్వాలనుకున్నారు. తెలంగాణ రాష్ట్రానికి 14,00,000 ఎకరాలకు సాగునీరు అందించాలనుకున్నది. తుమ్మిడి ఎట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మిస్తే అత్యధికంగా ఆదిలాబాద్కు లాభం జరుగుతుంది. ఆదిలాబాద్కు నీళ్ళు ఇచ్చిన తర్వాతనే ఆ కిందికి నీళ్లు పోతాయని ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసింది. తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలకు అన్యాయం జరుగుతుంది. సీమాంధ్ర పాలకులు సమైక్య రాష్ట్రంలో ఈ తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని కేసీఆర్ అన్నాడు. మరి కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు ఆ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. ఈ తెలంగాణకు నీళ్లు రావాలి, ఈ తెలంగాణ నిధులు తెలంగాణ ప్రజలకే ఉపయోగపడాలి, ఈ తెలంగాణ నిరుద్యోగ యువకులకు నియామకాలు జరగాలి అని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. మరి మేము ఇచ్చిన తెలంగాణలో ఆదిలాబాద్కు సాగునీళ్ళు వచ్చినాయా సోదరులారా? వచ్చినాయా? ఆదిలాబాద్లో అభివృద్ధి కోసం నిధులు వచ్చినాయా? మీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు నిధులు ఇచ్చిండ్రా? దళితులకు 3 ఎకరాల భూములకు నిధులు ఇచ్చిండ్రా? ఇంటికో ఉద్యోగం ఇచ్చిండ్రా? నిధులు రాలేదు. మరి నియామకాలు ఇవాళ ఈ ఆదిలాబాదులో
అత్యధికంగా ఆదివాసీలు, గిరిజనులు, వెనుకబడిన బలహీన వర్గాల వాళ్ళు ఉన్నారు. మీ పిల్లలకి ఎవరికైనా ఉద్యోగాలు వచ్చినాయా? అంటే మనల్ని నీళ్లు, నిధులు, నియామకాల పేరు మీద మనల్ని నమ్మించి మోసం చేసి 10 ఏళ్ళు ముఖ్యమంత్రి పదవి అనుభవించి నియామకాలు వాళ్ళ ఇంట్లో ఉన్న కొడుకుకు, బిడ్డకు, అల్లుడికి, సట్టకుని కొడుకుకు, సుట్టపోలకు అందరికీ నియామకాలు వచ్చినాయి తప్ప మన పిల్లలకు మన ఇంటికి ఉద్యోగం రాలే. సోదరులారా, మీరు ఆలోచన చేయండి. ఇవాళ నిధులు 22,75,000 కోట్ల రూపాయలు. ఈ 10 సంవత్సరాలలో రాష్ట్ర బడ్జెట్ అప్పులు కూడితే 22,75,000 కోట్ల రూపాయలు. ఎవడు తీసుకుపోయిండు, ఎవడు దొంగతనం చేసిండు, ఎవడు సంపాదించుకున్నాడని నేను అడుగుతున్నా. ఆంధ్ర కాంట్రాక్టర్లకు కట్టబెట్టి వాళ్ళు ఇచ్చే కమిషన్ల కక్కుర్తి వాడితే ఇవాళ మేడిగడ్డ కుప్పగూలింది, అన్నారం పగిలిపోయింది. ఇవాళ నీ అవినీతికి ఈ తుమ్మిడి ఎత్తి దగ్గర నిర్మించాల్సిన ప్రాణహిత జవళ్ళ ప్రాజెక్టు కిందికి తరలిపోయి మేడిగడ్డ దగ్గర కట్టినమన్నావు కదా, మేడిగడ్డ దగ్గర కట్టిన బ్యారేజు మేడి పండు లెక్క పట్టున పగిలిపోయింది, కుప్ప గూలిపోయింది. ఇవాళ అన్నారం పగిలిపోయింది. ఇవాళ సుందిల్ల ఎప్పుడు కొట్టుకుపోతుందో ఎవరికి తెలియదు. ఆయన అన్నాడు, ఎందుకు నువ్వు తుమ్మిడి ఎత్తి దగ్గర ప్రాజెక్టు కడలేవంటే మహారాష్ట్రలో 3,000 ఎకరాల భూమి ముంపు గురవుతుంది, వాళ్ళు ఇస్తలేదన్నారు. నువ్వు 10 లక్షలు 15 లక్షలు ఇస్తే వాళ్ళు ఇవ్వకపోవచ్చు. ఒకవేళ 3,000 ఎకరాల భూమికి ఎకరాకు 1,000,000,000 ఇచ్చినా 3,000 కోట్ల రూపాయలతో ఆ 3,000 ఎకరాల భూమి కొనుంటే ఇవాళ ఆదిలాబాద్కి 160,000 ఎకరాలకు నీళ్ళు వస్తుండే. కానీ చెయ్యలే, ఎందుకంటే ఆ రైతు 1,00,000 తినకేమొస్తుంది, చిల్లి గవరాదు. అందుకే 38,500 కోట్ల రూపాయలతో ప్రారంభించిన ప్రాణహిత చెవలను ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరు మీద 151,000 కోట్ల రూపాయలకు పెంచి 100,000,000,000 రూపాయల దోపిడికి పాల్పడి 100,000,000,000 దోసుకున్న దొంగ ఎవడన్నా ఉన్నాడంటే అది కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని నేను ఇవాళ చెప్పదలుచుకున్నా. ఇవాళ 2 PG ఉచిత నిర్బంధ విద్య అన్నాడు. మా NSUI పిల్లలు నేను పోయినసారి ఇక్కడికి వస్తే విద్యార్థి నిరుద్యోగ గర్జనకు వస్తే మాకు యూనివర్సిటీ లేదన్నారు. 10 ఏళ్ళు అయింది మరి ఆదిలాబాద్కి ఎందుకు యూనివర్సిటీ ఇవ్వలేదు, ఈ ప్రాంత విద్యార్థులు చదువుకోవాల్సిన అవసరం లేదా అని నేను అడుగుతున్నా. ఇవాళ నువ్వు ఉచిత నిర్బంధ విద్య కేజీ నుంచి పీజీ అన్నావు కదా, పీజీ చదవాలంటే జిల్లా కేంద్రంలో యూనివర్సిటీ ఉండాలి కదా, ఎందుకు ఆదిలాబాద్ బిడ్డలకు నువ్వు యూనివర్సిటీ ఇచ్చే ఆలోచన చేయలే? ఈ ప్రాంతానికి గిరిజన యూనివర్సిటీ ఇస్తే 10 ఏళ్ళైనా మోడీ కేసీఆర్ గారికి కుట్ర వేసి ఆ గిరిజన యూనివర్సిటీని కూడా ప్రారంభించలే. అంటే ఈరోజు వెనుకబడిన వాళ్ళ పిల్లలు చదువుకోవద్దని చంద్రశేఖరరావు కుట్ర చేస్తున్నాడు. అందుకే గొల్లోళ్ళు గొర్రెలు కాసుకోవాలి, గౌడ్లు ఈదులు తీసుకోవాలి, మాడిగలు చెప్పులు కుట్టుకోవాలి, ఇట్లా చేపలు పెంచుకోవాలి, గొర్రెలు పెంచుకోవాలి, పందులను పెంచుకోవాలి. పేదోళ్ళందరూ ఈ పనులు చేస్తే ఆయన పిల్లలు మాత్రం రాజ్యాలు వెళ్తారంట. వాళ్ళు రాజ్యాలు వెళ్ళనికనేనా తెలంగాణలో 1,200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్నదని నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ ఆలోచన చేయండి. జోగి రామన్న కాకపోతే ఇంకోడు జోకుడు రామన్న వస్తాడు. ఇవాళ జోగి రామన్నకు జోకుడు రామన్నకు ఏం తేడా లేదు. ఇవాళ వీళ్ళందరికీ కులగురువు ఏకాక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. రాక్షసుల కులగురువు ఎట్లయితే ఉంటాడో ఏకాక్షుడు, ఇవాళ ఈ అందరు పిల్ల రాక్షసులకు బ్రహ్మ రాక్షసుడు కేసీఆర్. ఈ పిల్ల రాక్షసులను ఊరు మీద కుదిలిండు. మీరు తిన్నంత తినండి, దోసుకున్నంత దోసుకోండి. రాష్ట్రాన్ని నేను దోసుకుంటా, జోగి రామన్న నువ్వు ఆదిలాబాద్ దోసుకో అని. అందుకే ఇవాళ ఆ బ్రహ్మ రాక్షసుని గద్దె దించాలి, బొండ పెట్టాలి అంటే ఈడ జోగి రామన్న పని పట్టాలి. ఇవాళ మీరు ఆలోచన చేయండి. 10 ఏళ్ళల్లో ఎవరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే, దళితుల 3 ఎకరాల భూమి రాలే, ఇంటికో ఉద్యోగం రాలేదు, 100 పడకల ఆసుపత్రులు రాలేదు, మైనారిటీ రిజర్వేషన్లు 12% ఇవ్వలేదు, గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇవ్వలేదు, KG-2 PG ఉచిత నిర్బంధ విద్య అమలు జరగలేదు, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు, నిరుద్యోగ భృతి 3,016 రూపాయలు, ఇవాళ 30 నెలలు దాటిపోయింది, 180,000 వాళ్ళకి బాకీ ఉన్నారు, అవి కూడా ఇవ్వలేదు. ఇవాళ చివరికి ఏమి ఇవ్వకపోయినా పేదోళ్లకు పిల్లగానికి పెళ్ళి అయితే రేషన్ కార్డు అన్ని ఇవ్వాలి. రేషన్ కార్డు ఇవ్వాలంటే ఈ ప్రభుత్వానికి చేతులు రాలే. పేదలకు రేషన్ కార్డు ఇవ్వలేదు,
పేదల ఆరోగ్యానికి ఆరోగ్యశ్రీ పథకం అమలు జరుగుతలేదు. ఇవాళ ఏమీ ఇవ్వని కేసీఆర్ మనల్ని వచ్చి ఓట్లు అడుగుతుడు. మనకేమి ఇయ్యనోడికి మనం ఓటు ఎందుకు ఇవ్వాలని నేను పేదోళ్ళని అడుగుతున్నా. ఏమి ఇయ్యనోడికి మనం ఎందుకు ఓటు ఇవ్వాలని నేను అడుగుతున్నా. ఇవాళ దొరల ప్రభుత్వం కావాలన్నా ప్రజల ప్రభుత్వం కావాలన్నా మీరు ఆలోచన చేయండి. దొరల తెలంగాణ కావాలన్నా ప్రజల తెలంగాణ కావాలన్నా మీరు ఆలోచన చేయండి. ఇవాళ దొరల తెలంగాణకు ప్రజల తెలంగాణకు మధ్యలో ఇవాళ పోటీ జరుగుతుంది. వాళ్ళ ఇంట్లో నలుగురు తప్ప ఇంకెవరికన్నా ఏమన్నా సాయం జరిగిందా? నిన్నమన్నా వాళ్ళందరూ మూడోసారి అవకాశం ఇయ్యండి కేసీఆర్కు, మూడోసారి అవకాశం ఇయ్యండి అని అడుగుతారు తండ్రి, కొడుకులు, బిడ్డ, అల్లుడు అందరు. నేను ఓ టీఆర్ఎస్ వాడు ఎదురు పడితే ఎందుకన్నా మూడోసారి అడుగుతారంటే ఇక ఏం చెప్పాలన్న, రెండు సార్లు ఇస్తే కొడుకును బిడ్డను అల్లుడిని అందరినీ మంత్రులు ఎంపీలు ఎమ్మెల్సీలు చేసుకుంటూ ఇక మనవాడు ఒక్కడు మిగిలిండు, మూడోసారి ఇస్తే ఆ మనవాడిని కూడా మంత్రి చేస్తే మా సార్ కోరిక నెరవేరుతుందని. నీ అమ్మ సన్నాసోడా 15 అవకాశం ఇస్తే మాకు ఇల్లు ఇవ్వలేదు, మాకు పింఛన్ ఇవ్వలేదు, మాకు రేషన్ కార్డు ఇవ్వలేదు, మాకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేయలేదు, మా పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదు, నీకేం పథకాలు వచ్చింది? నీ మనవాడికి మంత్రి పదవి కావాల్సి వచ్చిందా? ఇంత సిగ్గు తప్పిపోయిండు కేసీఆర్, అందుకే మూడోసారి అడుగుతుండు. మూడోసారి ఇస్తే మనవాడికి మంత్రే కాదు, ఇంకో 100,000 దోసుకుంటాడు, ఇంకో 100,000 భూములు ఆక్రమించుకుంటాడు. ఇవాళ పేదలకు ఇచ్చిన పోడు భూముల పట్టాలు గుంజుకుంటాడు, ఆదివాసులు ఉన్న భూములు కోల్పోతారు, దళితులకు ఇచ్చిన అసైన్మెంట్ భూములు పోతాయి, ఇవాళ ఏది మిగల్చాడు? ఈ రాష్ట్రాన్ని మొత్తం కొల్లగొట్టి అమ్ముకొని దేశం ఇడిచి పారిపోతాడు. ఎందుకంటే వీళ్ళు ఈ దేశంలో ఉండేటోళ్ళు కాదు. ఈ దేశాన్ని, ఈ దేశం ఇంకా వాళ్ళని భరించొద్దు. అందుకే మిత్రులారా, ఇవాళ మీరు మంచి మనసుతో ఆలోచన చేయండి. మా కంది శ్రీనివాసుడు ఒక మాట మంచిగా చెప్పాడు, బీజేపీలో కోటేస్తారంటే అది మురిగిపోతుంది, వాళ్ళు పోయి తీసుకొని పోయి డ్యాంలో పడేసినట్టే. ఈరోజు మనము ఇక్కడ బీజేపీకి ఓటేస్తే అది సరాసరి బీఆర్ఎస్కు ఓటేసినట్టే. చీలిపోతే కూలిపోతాం, కూలిపోతే ఓడిపోతాం. మీరు ఆలోచన చెయ్యండి. ఇవాళ జోగి రామన్నను ఓడించాలి అంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. కంది శ్రీనివాసరెడ్డికి ఓటేస్తేనే జోగి రామన్నను మనం ఓడిస్తాం. ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ వేరు వేరు కాదు, వాళ్ళిద్దరు ఒక్కటే. రూపాయలు మార్చుకొని వచ్చారు. నిన్న నరేంద్ర మోడీ వచ్చిండు, అంతకుముందు ఎప్పుడొచ్చినా మీడియా మిత్రులు వీడియో చూడాలి, ఎప్పుడొచ్చినా కాళేశ్వరం కేసీఆర్కు ఏటీఎం 1,000 కోట్లు దోసుకున్నాడని అన్నారు. నిన్న గంట సేపు మాట్లాడాడు కాళేశ్వరం గురించి, మేడిగడ్డ గురించి, అవినీతి గురించి మోడీ మాట్లాడిండా? నేనేం అడిగిన వారం నుంచి, సార్ మీరు వచ్చారు వచ్చారు మంచిదే బాగానే ఉంది, మీ మీటింగ్ అయినా ఒకసారి మేడిగడ్డ పోయి కూలిపోయిన మేడిగడ్డను పగిలిపోయిన అన్నారాన్ని ఒకసారి చూసిపో సార్, అవినీతి పరుల పట్ల చండశాసన్ని, అవినీతికి పాల్పడ్డ వాళ్ళని ఎవరిని వదలను, జైల్లో పెడతా అంటివి. ఇవాళ నువ్వు ఎవరు అవినీతి పరుడు ఉన్నా ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ సిపిఐని పంపుతా అంటివి. మరి చూడనికి రాకపోతేవి, చెప్పనికి రాకపోతేవి, ఏం లాభం మోడీ సారు నీ పర్యటన? నీకెంత భాగం ఉందని నేను అడుగుతున్నా నీ పార్టీకి. ఈ మేడిగడ్డ కూలిన దాంట్లో, అన్నారం పగిలిన దాంట్లో మీకు భాగం లేకపోతే, మీకు భాగస్వామ్యం లేకపోతే, ఆయన నీ కావాల్సిన వాడు కాకపోతే, ఆయన నీ ప్రత్యర్థి అయితే మేడిగడ్డకు ఎందుకు లేదు, దాని మీద చర్యలు ఎందుకు తీసుకోలేదని నేను అడుగుతున్నా. ఈడ గూలిందం గురించి మాట్లాడాడు, ఢిల్లీలో లిక్కర్ స్కామ్ జరిగింది, అందులో తోక పట్టుకుంటా ఎలకను గుంచుతా అని అంటున్నాడు. ఎంకడికి ఎవడో కొండను దొవ్వండి అంట, కొండను దొవితే ఎలకన్నా దొరుకుతుంది అనుకున్నా, కానీ ఈ బీజేపీలకు తొండ కూడా దొరకలేదా? ఈ మోడీ పరిపాలన, కేసీఆర్ అవినీతి మీద కొండను దొవ్వి ఎలకన్ పట్టిరా అని ఎంకటి చెప్పేటోళ్ళు, ఈయన తొండను కూడా పట్టలేకపోయింది ఇలా ఇవాళ ఈ రాష్ట్రానికి వచ్చి. అందుకే ఇవాళ ఇక ఆయన తప్పుడు ప్రచారం మొదలుపెట్టిండు. కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదు, కాంగ్రెస్ వస్తే కర్ఫ్యూ ఉంటుంది, కాంగ్రెస్ వస్తే కరువు వస్తుందని. కాంగ్రెస్ ఏం చేసింది అంటాడు, కడెం ప్రాజెక్టు నీ అయ్య కట్టినాడు, నాగార్జున సాగర్ నీ తాత కట్టినాడు, శ్రీశైలం నీ ముత్తాత కట్టినాడు, కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్, అందరినీ ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలు పెడితే దేవాదుల ప్రాజెక్టు వరకు, శ్రీరామ్ సాగర్ వరకు, ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్టు వరకు, ప్రాణహిత చైవల్ల ప్రాజెక్టు వరకు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల వరకు ఎవడు నీ అయ్య కట్టినా, నీ తాత కట్టినా, నీ ముత్తాత కట్టినా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కట్టిందా? ఇక హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్ ఎవడేసిండు, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఎవడు కట్టిండు, హైటెక్ సిటీ ఎవరు తెచ్చిండు, శిల్పారామం ఎవడు కట్టిండు,
ఐటీ కంపెనీలను ఎవరు తెచ్చిండు, ఫార్మా కంపెనీలను ఎవరు తెచ్చిండు, హైదరాబాద్లో మెట్రో రైలు ఎవడేసిండు, హైదరాబాద్లో ఫ్లైఓవర్లు ఎవడు కట్టిండు, హైదరాబాద్లో ఉన్న కర్ఫ్యూలను మొత్తం ఉక్కు పాదంతో అణిచివేసింది కాంగ్రెస్ పార్టీ కాదా అని నేను అడుగుతున్నా. అంతెందుకు మేము తెలంగాణ ఇవ్వకపోతే నాంపల్లి దర్గా దగ్గరనో బిర్లా మందిర్ మెట్ల మీదనో బిచ్చం ఎత్తుకున్నట్టు నువ్వు నీ కుటుంబం. మేము తెలంగాణ ఇవ్వటే కదా, ఇవాళ నువ్వు ఒడివేడుతున్నావు, లక్ష కోట్లు దోసుకున్నావు. మేము తెలంగాణను ఇవ్వకపోతే గుడి మెట్ల మీద బిచ్చం ఎత్తుకున్నట్టు నువ్వు కేసీఆర్ అప్పుడే మర్చిపోయినావా? కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అంటావా? కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో, షర్ట్ అంతా పెరిగింది హరీష్ రావు, మెదడు మోకాళ్ళు ఉన్నట్టుంది. నువ్వు ఎమ్మెల్యే కాకముందే నిన్ను మంత్రిని చేసిందిరా నాయన కాంగ్రెస్ పార్టీ. సిగ్గులేని మాటలు మాట్లాడక హరీష్ రావు, నీ బతుకు రబ్బర్ చెప్పులతో నీ మామ ఇంట్లో పిఏ కింద ఉంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కంటే ముందు నిన్ను మంత్రిని చేసి నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేగా సిద్దిపేట గెలిపించింది అప్పుడే మర్చిపోయినావు హరీష్ రావు? తాట్ షర్ట్ అంత పెరిగితే కాదు, మెదడు ఇంత నన్న మోకాళ్ళే నన్ను ఉండాలి హరీష్ రావు, అది గుర్తుపెట్టుకో. ఇక కేటీఆర్ అడుగుతుంది కాంగ్రెస్ ఏం చేసిందని, కాంగ్రెస్ తెలంగాణ ఇకపోతే ఇవ్వాలంటే కూడా అమెరికాలో బాత్రూమ్లు కట్టుకొని బతుకటో నీ బతుకు జడ. నువ్వు కాంగ్రెస్ ఏం చేసిందంటవా? నీ బతుకు ఎప్పుడైనా కుర్చీ ఫ్యాను ఏసీ ఎప్పుడైనా చూతువా? ఇంతకాలం అమెరికాలో బాత్రూమ్లు కట్టుకొని బతకటో నీ కేటీఆర్ కాంగ్రెస్ కింద తెలంగాణ ఇవ్వకపోతే. మీ బతుకులు బాగుపడ్డే కాంగ్రెస్ పుణ్యం, మా కార్యకర్తల శ్రమ, మా కార్యకర్తల కష్టం. పదేళ్ళు నేను ఈ వేదిక మీద ఉన్న వాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఒక మాట చెప్పదలుచుకున్నా, పదేళ్ళు మనం కష్టపడ్డాం, పదేళ్ళు అక్రమ కేసులు ఎదుర్కొన్నాం, పదేళ్ళు మీ రక్తాన్ని చెమటగా మార్చి కాంగ్రెస్ పార్టీ జెండా మోసిండ్రు, మీ భుజాలు కాయలు కాసే వరకు ఈ జెండాను మోసిండ్రు, అవసరమైతే మీ ఊపిరి వదిలిండ్రు, కానీ ఈ పార్టీ జెండా వదలలేదు. ఇవాళ అధికారంలోకి వచ్చే సందర్భం వచ్చింది, ఇవాళ కీలకమైన సందర్భం, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కష్టపడ్డ కార్యకర్తల్ని గుండెల్లో పెట్టి చూసుకొని మీకు ఇంతకు పది ఇంతలు మీ నష్టాన్ని భర్తీ చేసి మిమ్మల్ని బాగు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. టికెట్ ఆశించింది నలుగురు, టికెట్ ఒక్కరికే ఇవ్వగలం. పార్టీ నిర్ణయాన్ని గౌరవించి పార్టీలో ఉండి ఇన్నేళ్ళు పార్టీకి పనిచేసిన నాయకులు నేను విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినకండి. వాడో వీడో ఏదో చెబితే ఏదో ఇస్తే మీరు వాటికి లొంగకండి, ఎందుకంటే మీ కష్టం ఉంది ఇందులో, మిమ్మల్ని గుర్తించినాం. మీకు ఇవాళ పదవులు ఇచ్చింది పార్టీ, వారికి అధ్యక్ష పదవి ఇచ్చిన వారికి జనరల్ సెక్రటరీ ఇచ్చినాం, ఇంకొక ఆయనకు అన్ని రకాలుగా అవకాశాలు ఇచ్చినాం. పెద్దలు రామచంద్రారెడ్డి గారిని కూడా ఎమ్మెల్యేగా మంత్రిగా కాంగ్రెస్ పార్టీ చేసింది. పెద్దలు రామచంద్రారెడ్డి గారు నాకు మాట ఇచ్చిండ్రు, నా బాధ్యత కంది శ్రీనివాసరెడ్డిని గెలిపించేది ఆదిలాబాద్లో అని చెప్పి. ఇవాళ నేను అడుగుతున్నా, మీకు కోపం ఉండొచ్చు, బాధ ఉండొచ్చు, గెలిచేటట్టు ఉంది మాకు ఇచ్చినుంటే బాగుండే. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఉన్న రాజకీయ పరిస్థితులతో మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు కంది శ్రీనివాసరెడ్డిని అభ్యర్థిని చేసిండ్రు. ఇక్కడి కార్యకర్తలు కోరుకున్నారు, సర్వేల ప్రకారం, ప్రజల యొక్క అభిప్రాయం ప్రకారం కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. టికెట్ రాని వాళ్లను రేపు ప్రభుత్వంలో సముచితమైన స్థానం ఇచ్చి వాళ్ళని గౌరవించే బాధ్యత, వాళ్ళకి అవకాశాలు ఇప్పించే బాధ్యత నాది. ఎవరు భావోద్వేగానికి లోన్ కాకండి, క్షణికావేశానికి లోన్ కాకండి, మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది. ఇవాళ ఎవరినన్నా నమ్మి ఎవడని కల్లా ఓతిరంటే నమ్మి నానబెడితే పుచ్చి బూరెలైనా అని పెద్దలు వెనుక చెప్పిండ్రు. అందుకే ఎవరు ఎక్కడ పోకండి, ఏదైనా నాయకులు తప్పు చేసిన కార్యకర్తలారా, మళ్ళీ తప్పు జరగొద్దు. తప్పు జరిగితే ఈ రాక్షసుల నుంచి ఇంకా మనం బతకలేము, ఈ రాక్షసులు మనల్ని బతకనియరు. చివరికి మన ఆలి మీద ఉన్న తాళి కూడా గుంజుకపోతారు. భూములు ఆక్రమించుకున్నారు, ఇసుక దోసుకున్నారు, అన్నీ అమ్ముకున్నారు, ఇక మిగిలేదు మన ఇంట్లో ఉండే ఆడపిల్లల తాళి గుట్లు కూడా వదలరు ఈ టీఆర్ఎస్ వాళ్ళు గెలిస్తే. అందుకే ఇవాళ టీఆర్ఎస్ ఓడాలి, కాంగ్రెస్ గెలవాలి. కాంగ్రెస్ గెలిస్తే పేదలకు జరిగే న్యాయం, 6 గ్యారంటీలు శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చారు. ఇక్కడున్న మీ అందరి చేతులు గ్యారంటీ కార్డులు ఉన్నట్టున్నాయి, అందరు ఒక్కసారి పైకి తీయండి. ఇందులో ఉన్నాయి అన్నీ నేను చదువుతా. మా లక్ష్మి పథకం ద్వారా ప్రతి ఆడబిడ్డకు ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగానికి జీతం వచ్చినట్టు 2,500 రూపాయలు ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో వేసి ఎవరి మీద ఆధారపడకుండా మీ పిల్లల చదువుల కోసం, మీ ఇంటి ఖర్చుల కోసం మిమ్మల్ని ఆదుకోవాలని సోనియమ్మ నిర్ణయం తీసుకున్నది.
అదేవిధంగా సిలిండర్ ఆయన కట్టెల పొయ్యి మీద కన్నీళ్లతో ఆ పొగకు మీరు చచ్చిపోతుంటే మిమ్మల్ని ఆదుకోవడానికి సోనియమ్మ దీపం పథకం ద్వారా గ్యాస్ పొయ్యి సిలిండర్ మీకు ఇచ్చిండ్రు. ఆయనలో 400 సిలిండర్ వచ్చేది. ఇవాళ మోడీ దిక్కుమాలిన పాలనలో 1200 అయింది సిలిండర్. అందుకే ఇవాళ మళ్ళీ సిలిండర్ అట్క మీదకి పోయింది, కట్టెల పొయ్యి మీద వండుకునే పరిస్థితి ఉంది. కాబట్టి మా ఆడబిడ్డల కోసం 500 రూపాయలకే మీకు సిలిండర్ మీ ఇంటికి ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. ఇక కేసీఆర్ అయితే ఎంత లత్కోరు మాటలు మాట్లాడుతున్నాడంటే ఇంకా నేను చెప్పొద్దు. కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుంది అంటాడు, ధరణి రద్దు చేస్తే రైతు బంధు రాదంటాడు. ఇట్లాంటి లత్కోరు మాటలు మాట్లా మాను కేసీఆర్, నువ్వు ముఖ్యమంత్రివి, 10 ముఖ్యమంత్రి చేసినావు, కేంద్ర మంత్రివి చేసినావు, అబద్ధాలు అట్లా మాట్లాడకు. కాంగ్రెస్ వచ్చి రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరాకు ప్రతి సంవత్సరానికి 15,000 రూపాయలు రైతులకిచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. ఇదే కాకుండా భూమి లేని కౌలు రైతులు, కౌలుకు భూమి పట్టుకుంటే రైతు బంధు పథకం ఏమో భూమి ఆయనకు పోతుంది, కౌలుకు తీసుకున్నానికి అప్పులు మిగులుతున్నాయి, పురుగుల మందు తాగి చచ్చిపోతుంది. అందుకే కౌలు రైతులను కూడా గుర్తించి ప్రతి ఎకరాకు 15,000 రూపాయలు కౌలు రైతుల గుడియనికి అలా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. భూమి లేని వాళ్ళు అంటారు ఊరికి పోతే, అయ్యా భూమి ఉన్నోనికే భూమి ఉంది, వానికే నువ్వు పైసలు ఇవ్వబడుతుంది, నా పరిస్థితి ఏందని మేము కూడా ఆలోచన చేసినాం సోనియమ్మతో, రాహుల్ గాంధీతో, కరెక్టే కదా అని. భూమి లేని ఉపాధి హామీ కూలీలకు కూడా ఇవాళ ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు ఉపాధి హామీ కూలీలకు ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా ఉచిత కరెంటు, వ్యవసాయానికి కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదని ఉచితంగా ఇవ్వరని, ఇక అసలు బుద్ధుందా కేసీఆర్? రైతులకు ఉచిత కరెంటు ఇవ్వాలని ఆలోచన చేసిందే దేశంలో మొదటిసారి కాంగ్రెస్ పార్టీ. రైతులకు ఉచిత కరెంటు ఇచ్చి కరెంటు బకాయిలు రద్దు చేసి వాళ్ళ మీద ఉన్న కేసులు 2004 నాడు ఎల్బీ స్టేడియంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మొదటి రోజే సంతకం పెట్టి ఉచిత కరెంటు, రైతు బకాయిలు, అక్రమ కేసులు తొలగించిన కాంగ్రెస్ పార్టీ 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ వ్యవసాయానికి ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఈ సందర్భంగా ఒక సవాల్ విసిరదలుచుకున్నా, ఈ నుంచే ఆదిలాబాద్ అసెంబ్లీలో ఏ సబ్స్టేషన్కైనా పోదాం, కేసీఆర్ వస్తాడో, కేటీఆర్ వస్తాడో, హరీష్ రావు వస్తాడో, వీళ్ళకి శాత కాకపోతే జోకుడు రామన్ వస్తాడో, రమ్మను. మీరు రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చినట్టు సబ్స్టేషన్లో లాగ్ బుక్లో చూపిస్తే నేను మా శ్రీనివాసరెడ్డి రాజీనామా, మేము అసలు నామినేషన్ వెయ్యము, మేము నామినేషన్ వెయ్యమని నేను సవాల్ విసురుతున్నా. ఇక మేము నామినేషన్ వేయకపోతే మీకు పోటీ లేదు కదా, పోదాం దాన్ని సబ్స్టేషన్ కాడికి. మీడియా మిత్రులు కూడా రావాలి, అబద్ధాలు చెప్పేదానికి కూడా అడ్డుపద్దు ఉండాలి. అందుకే ఇవాళ ఉచిత విద్యుత్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. 24 గంటల ముసుగులో 1,000 కోట్ల రూపాయలు దోపిడీకి అవినీతికి పాల్పడ్డాడు తప్ప ఇస్తలేడు. మా పేదోళ్ళు అన్నారు భూమి ఉన్నోనికి ఉచిత కరెంటు, నాయన నాకు భూమి లేదు, చిన్న ఇల్లు ఉంది, నాకు కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని. అందుకే ఈరోజు పేదోళ్ళని దృష్టిలో పెట్టుకొని గృహజ్యోతి పథకం కింద ప్రతి పేదవాడికి మీ ఇంటి కరెంటు కూడా బిల్లు కట్టాల్సిన పని లేదు, 200 యూనిట్లు మీకు ఉచితంగా కరెంట్ ఇస్తాం, వచ్చే నెల బిల్లు కట్టకండి, మేము వస్తేనే మీకు మాఫ్ అయిపోద్ది, 200 యూనిట్లు ప్రతి పేదవాడికి ఇంటికి కూడా ఉచితంగా కరెంట్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇక ఇందిరమ్మ ఇండ్లు, ఇంతకుముందే శ్రీను చెప్పాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిన కాడ నువ్వు ఓట్లు అడగాలి, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన కాడ మేము ఓట్లు అడుగుతాం, సవాల్కు సిద్ధమా అని. ఒకవేళ సిద్ధమైతే సన్నాసిని రమ్మని ఉంటే వాళ్ళకి డిపాజిట్లు వస్తే నేను సవాల్ చేస్తున్నా, ఎందుకంటే ఆదిలాబాద్లో ఏడా కట్టలే, 45,000 ఇండ్లు ఈ ఆదిలాబాద్లో కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది. కాబట్టి అందుకే మళ్ళా పేదలకు, ఇల్లు లేని పేదలకు, పెళ్ళైన ప్రతోనికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోనికే 500,000 రూపాయలు మీకు ఉచితంగా ఇచ్చి మీరు ఇంటోని చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా పెన్షను, పెన్షన్ గురించి సీన్ చెప్పిండు, ఇప్పుడు ఎంత వస్తుందమ్మ, గడ పెద్దమ్మ ఉంది, మాకు మన ఆకుపచ్చ చీర కట్టుకుని, ఏం పేరు తల్లి నీ పేరు, పెన్షన్ ఎంత వస్తుంది, 2,000 వస్తుంది కదా, వచ్చే నెల నీకు 4,000 నీ ఖాతాలో పడతాయి, వచ్చే నెల డిసెంబర్ 9 నాడు పెద్దమ్మ 2,000 కాదు ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4,000 రూపాయల పెన్షన్ వస్తుంది,
ఎవరు నడుక్కునే పని లేదు. ఇంతకుముందే సీన్ చెప్పి నీ మనోడు వచ్చి నీ కాళ్ళు ఒత్తుతాడు పెట్రోల్కు 500 ఇయ్యమని. నడిచి నడిచి నీ కాళ్ళు నొత్తే నీ మనోడు వచ్చి నీ కాళ్ళు ఒత్తుతాడు. ఎందుకంటే ఆయన పెట్రోల్ బండ్లు ఇంత పెట్రోల్ కావాలంటే 500 నిన్ను అడుక్కోవాలి. అందుకే పేదల కోసం కొడుకు మీదనో కోడలి మీదనో బిడ్డ మీదనో అల్లుడు మీదనో ఆధారపడకుండా మందు గోళీలు కొనుక్కోవాలనుకున్నా మనవాడికి చాక్లెట్ వనియాలన్నా ప్రతి నెల 4,000 రూపాయలు నీ ఖాతాలో వేసే బాధ్యత సోనియమ్మ తీసుకున్నది. December 9 నాడు ఒక్క సంతకంతో ఇవన్నీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీది. ఎల్బి స్టేడియంలో December 9 నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ఏర్పడుతుంది. ఇక్కడున్న యువకులకు మా అక్కలకు మా ఆడబిడ్డలందరికీ ఇదే నా ఆహ్వానం. మా మీడియా మిత్రులు కూడా December 9 నాడు హైదరాబాద్ ఎల్పి స్టేడియంకి రాండి. ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది. ఈ 6 గ్యారెంటీలను అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది. మరి ఇన్ని మంచి పనులు మేము చేస్తే మీరేం చేయాలి మిత్రులారా? ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? చెయ్యి ఉన్న వాళ్ళందరూ చెయ్యి పైకెత్తురు. రెండో చెయ్యి ఉంటే రెండో చెయ్యి కూడా ఎత్తాలి. మా అక్క ఎత్తుతలేదు, ఒకటే చెయ్యి ఎత్తింది, రెండో చెయ్యి కూడా ఎత్తాలి. జై కాంగ్రెస్! జై జై కాంగ్రెస్! హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు సోదరులారా. శ్రీనివాస్ రెడ్డిని గెలిపిస్తారు కదా, గెలిపిస్తారా, గెలిపిస్తారా? కంది శ్రీనివాస్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి. మీ ఆదిలాబాద్ను అభివృద్ధి చేసేది మీకు యూనివర్సిటీని ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. జై కాంగ్రెస్!